ముందుగా దేవదేవునికి వందనాలండి. మరి ఈరోజు మా గృహం యొద్ ఇంత ప్రార్థన గూడిగా పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే 2022 నవంబర్ నాన్నగారికి జిడ్మడితో అటు పని చేయించారు. ట్రాక్టర్తో అది పెట్టి నాకు బాగా గుర్తుండి నవంబర్ నెల నుంచి అనుకోని సందర్భంగా నాన్నగారు చాలా సిక్ అయ్యారండి. అంతటే అది అనుభవించిన మాకు ముఖ్యంగా అన్నయ్య, అంటే నేను ఇంకా తక్కువ అండి, అన్నయ్య వదినమ్మ వాళ్ళు నాన్నగారి కోసం చాలా ఇదయ్యారు. కాకినాడలో అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటూ నాన్నగారు చాలా హాస్పిటల్ తిప్పటం ఎంత అంటే అండి, అసలు మా నాన్నగారిని అసలు మేము అలా చూస్తామా అని అసలు లైఫ్లో అనుకోలేదు. అసలు ఎంతో అగ్రెసివ్ నాన్న, ఏంటి ఇలాగ అయిపోయారు అని మేము ఎంతో ప్రార్థన చేసేవాళ్ళం అండి. పాస్టర్ గారికి పాస్టర్ గారికి చెప్పేవాళ్ళు, ప్రార్థనలు పెట్టేవారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రేయర్ రిక్వెస్ట్ చేసాం. కాకినాడ హాస్పిటల్లో అన్నయ్యల ఇంట్లో ఉంటూ ఆ ట్రీట్మెంట్ చేయించడం మేము చాలా అండి. నేనేమో రాజమండ్రిలో మొదటి నుంచి సేల్స్ ఫీల్డ్లో ఉన్నాను, పనిచేస్తూ రాజమండ్రి నుంచి కాకినాడ అప్పుడు చేస్తూ అలా ఉన్న సందర్భాలు. అది మరి నాన్న అసలు మేము అనుకోలేదు ఎందుకు ఎంత నీరసం అయిపోతారు. అసలు మేము చిన్న మాట అంటేనే స్ట్రాంగ్గా మాట్లాడే నాన్న అయిపోయారు. నేను అన్నయ్య కానీ మేము కానీ మాట్లాడుకుంటూ తమ్ముడు మేమందరం కూడా చాలా కుంగిపోయేవాడి. ఎందుకంటే మా నాన్నగారు మాకంటే మీ అందరికీ బాగా తెలుసు, అంటే మేము పుట్టిన తర్వాత మాకు తెలుసు, కానీ నాన్నతో సంగతి చేసిన వాళ్ళకి చాలా అసలు వీరరాజు గారు ఇంటి ఇలాగ అవ్వటం అని చెప్పి అనుకుని మేమైతే ఇప్పటికీ కూడా మా నాన్నగారి విషయంలో మేము మాకు వచ్చేరాని ప్రార్థన తండ్రి మా నాన్నగారిని కాపాడేవు, మా మధ్యన సజీవంగా ఉన్నావు ఆయన, ఇది మునపటి విధంగా లేకపోయినా ఇప్పుడు మా మధ్య నుంచో మాకు అదే చాలా గొప్ప అని మేము చాలా కన్నీరు కారుస్తున్నాం. ఇప్పటికీ కూడా నాన్నగారి విషయంలో మేము ఏంటంటే ఫుల్ పెచ్చడిగా ఇంకా నాన్న హెల్త్ సెట్ కాలేదు, అంటే మునుపటి విధంగా ఆయన నిజంగా ఆయన కోసం బండి కొన్నాము, బండి కూడా ఆయన తొక్కలేని పరిస్థితి, కనీసం నడవలేదు. ఎందుకు ఇలా అయిపోయారు, ఎందుకు ఇంత శోధన మా ఇంట్లో, మేమెంతో ఇదిగా ఉంటాం అయినా కూడా మేమందరూ క్షేమం అందరి కోసం మేము ప్రార్థన చేస్తామండి. అక్కడ అలాంటిది మరి మా నాన్నగారిని ఇలా అవ్వటం, మా అన్నయ్య కానీ ఉదరమ్మ కానీ మేమందరం ఉజ్జమ్మ కానీ ఎంతో ప్రేయర్ చేసేవాళ్ళం. మేము ప్రేయర్ ద్వారానే హాస్పిటల్ తిప్పుతున్నాం, మందులు వాడుతున్నారు, అన్నీ ఉన్నాయి, కానీ మునుపటి విధంగా అవ్వలేదని ఒక బాధ. పాపం ఆయన అన్ని పనులు చేసుకోవాలి, ఇదివరకులాగా మా నాన్నగారు ఉంటే మాకు అదే చాలు. కేవలం మా నాన్నగారిని మేమైతే హాస్పిటల్లో ఉంటూ అన్నయ్యలు ఉంటూ చేయించుకుంటే ఒకవేళ మా నాన్నగారు మళ్ళీ మా ఇంటికి రా తీసుకొని వెళ్ళవేమో అయినా కూడా అండి, ఇంటి అమ్మ నాన్న అన్నయ్యలు ఇంట్లో ఉంటూ ఇల్లును ఎంత ఇక్కడ ఇల్లు అన్నయ్య కూడా ఇల్లు కట్టి ఎన్ని వదులుకొని, అంటే ఆర్థిక పరంగా కూడా మేము చాలా కుంగియాం. ఎన్నో ఒడిదుడుకులు, అన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మేము దేవుణ్ణి నమ్ముకొనే ఉన్నాం. నిజంగా మా ప్రార్థన ముఖ్యంగా మాకంటే అండి, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఈ రోజుకి ఆయన అలా ఉన్నా కూడా ఇప్పటికీ మోకరింపు ప్రార్థన. ఈరోజు మేము మోకరించి ప్రార్థన చేయలేము, అలా ఉండి కూడా ఆయన మోకరింపు ప్రార్థన. కేవలం ఆయన ప్రార్థనే మాకు మా ఈ స్థితి గతి అంతా కూడా మా నాన్నగారిదేనండి, మా నాన్నగారిది మా అమ్మగారిదే. సో అందుకనేమో ఆ దేవుడు ఇంకా మా మధ్యన మనందరి మధ్య ఉంచారేమో. అలాగా ఏంటంటే ఇంత ఇదిగా ఉండే మనుషులు అవుతాడని ఇప్పటికీ కూడా